ఏపీ చీఫ్ గా వైఎస్ షర్మిల, లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి, వైఎస్ఆర్ టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల నియమించనున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామమాత్రంగా మారిపోయిన పార్టీకి మళ్లీ ఊపిరిపోయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్టుగా సమాచారం అంటూ ఒక వార్త చూస్తాను. ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల ఇప్పుడు సూటబుల్ ఆమె. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎందుకంటే మీ కుటుంబం అంతా కాంగ్రెస్ ద్వారా బయటకు వచ్చింది, మీ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది. ఒక వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ టీపీ పెట్టిన తర్వాత, వైఎస్ఆర్ సిపీ పెట్టిన తర్వాత అతను రాజశేఖర రెడ్డి వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ వారసత్వం. ఆయన కాంగ్రెస్ పార్టీ వారసత్వం, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంతైనా కొడుకు కాబట్టి తండ్రిని వాడుకునేటువంటి హక్కులో ఆయనకి ఎక్కువ భాగం దొరకవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని కష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పనిచేసారు. రాజశేఖర రెడ్డి గారు పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఆయన మేరకు ఇక్కడ వ్యవహారం నడిపించింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ కుటుంబానికి న్యాయం చేసింది, వైఎస్ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ బంధంలో భాగంగా తన తండ్రి తర్వాత అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి చీఫ్ గా పనిచేసిండు. ఆ తర్వాత వైఎస్ షర్మిల ఆయన కూతురు టీపీసీసీగా పనిచేసేటువంటి అవకాశం దక్కుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అన్ని రాష్ట్రాల పీసీసీలతోని ఇవాళ ఏఐసిసి ముఖ్య నేతలు భేటీ కాబోతా ఉన్నారు. అందులో భాగంగా భేటీ కనిపిస్తా ఉంది. మరి షర్మిలను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని చేస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్షన్. ఇది క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి వార్త.